श्री राम तेलुगु विश्वविद्यालय 1985 डिसेंबर प्रारंभमें अब ज्योतिष मोदी कोई कोर्स विश्वविद्यालय प्रारंभ आ तर्वात क्रमक्रम कोई क्रोत को अभिवृद्धि पथ में सात वस्तु कर्स क्रम అందులో నిరకొల్పుతూ ఉండేటువంటి క్రమంలో మిమిక్రీ అనేటువంటి కోర్సును కూడా మా ఈ విశ్వవిద్యాలయంలో 1990లో దీన్ని నిరకొల్పడం జరిగింది. కోర్సును ప్రారంభించాము. ఇందులో ఒక ఇది 1 ఇయర్ డిప్లొమా కోర్స్. విద్యార్థులు 20 మందిని చేర్చుకోవడం అనేది ఉంది. ఈ కోర్సుకు ఈ కోర్సును ప్రారంభించాలి అన్న దానికి ప్రధానంగా కారకులైనటువంటి వారు డాక్టర్ పద్మశ్రీ నేరళ్ళ వేణుమాధవ్ గారు. నేరళ్ళ వేణుమాధవ్ గారు వరంగల్ వాస్తవీయులు. ఆయన బిఏ బికామ్ బిఈడి చదివి ఉపాధ్యాయునిగా కొంతకాలం పనిచేసినటువంటి వారు. ఆయన మిమిక్రీ కళారంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వారు. రెండు సార్లు ప్రపంచమంతా చుట్టి వచ్చి మిమిక్రీని ప్రపంచంలో పరిచయం చేసి దానికి ఒక ఖ్యాతిని విలువను తీసుకొని వచ్చినారు. అందుచేత ఆ వారు ప్రపంచ ప్రఖ్యాతి గావించినటువంటి ఆ మిమిక్రీని ఒక కోర్సుగా విశ్వవిద్యాలయంలో పెడితే బాగుంటుంది అన్న ఆలోచన ప్రకారంగా ఈ కోర్సు ప్రారంభించబడింది. నేరళ్ళ వేణుమాధవ్ గారు పద్మశ్రీ బిరుదాంకితులు. ఎమ్మెల్సీగా కూడా 1972లో పనిచేసినారు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వారిని ఎమ్మెల్సీగా నియమించడం జరిగింది. ఆ సందర్భంలో వారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఈ ఎమ్మెల్సీ వైపు వచ్చినారు. ఈ మిమిక్రీ రంగంలో వారు పొందినటువంటి పేరు ఆ కళకు వారు తెచ్చినటువంటి కీర్తి వల్ల వీరికి మన రాష్ట్రములోనే కాకుండా మన దేశములోనూ ఇతర దేశాల్లో కూడా అనేక గౌరవాలు సన్మానాలు గజారోహణము కనకాభిషేకం వంటి అనేక సన్మానాలు వీరు జరిగినాయి. వరంగల్లో వీరు వరంగల్ వాస్తవీయులు కాబట్టి వీరి పేరు మీద హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లో నేరళ్ళ వేణుమాధవ్ పేరిట ఒక ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేయబడింది. వారు ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు డిసెంబర్ 28 నాడు వృద్ధ కళాకారులను కొందరిని ఎంపిక చేసి ఒకరికి 10,000 రూపాయల నగదు ఇచ్చేటువంటి పద్ధతిలో వారు ఇప్పటికీ కూడా సామాజిక సేవ చేస్తూ తన ఆ రంగంలో ఇప్పటికీ తన దగ్గరికి వస్తూ ఉండేటువంటి వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకరంగా తరిఫీదునిస్తున్నటువంటి వారు నేరళ్ళ వేణుమాధవ్ గారు. ఇప్పటికీ ఆ రంగంలో వారు ఎక్కువగా ఈ కళను వ్యాప్తి చేయాలనేటువంటి తపన ఏమాత్రమూ తగ్గకుండా ఆ రంగంలో తనదైనటువంటి ఒక ప్రత్యేకతను నిలుపుకుంటూ తన శిష్యవర్గాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఏదైనా ఒక కళ ప్రారంభించబడినప్పుడు అది నిరంతరాయంగా శిష్య పరంపరతో కొనసాగుతూ వచ్చినప్పుడు మాత్రమే ఆ కళకు సమాజంలో విలువ ఉంటుంది. ఇంత కళకు విలువ ను సంతరింపజేసినటువంటి నేరళ్ళ వేణుమాధవ్ గారికి వారి ప్రేరణ మేరకు ఈ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సు ప్రారంభించబడింది. కేవలం ఆ కోర్సులో చేరినటువంటి విద్యార్థులు పట్టాపుచ్చుకున్న అనంతరం ఏదో రకంగా కాకుండా వారు తమ జీవనోపాధిని ఎక్కువగా ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. టీవీ ఛానల్స్లో పనిచేస్తున్నారు. సినిమాల్లో వారు తమ ప్రదర్శనలు ఇస్తున్నారు. బయట ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ విధంగా ఆ కళారంగంలో ఆరితేరినటువంటి విద్యార్థులు వారు జీవన విధానంలో ఒక కొత్త మలుపును తీసుకొని రావడానికి వీలైనటువంటి ఈ కోర్సు మా విశ్వవిద్యాలయంలో నెలకొల్పబడినప్పటి నుండి నిరంతరంగా విద్యార్థులతో కళకళలాడుతూ సాగి వస్తూ ఉన్నటువంటి కోర్సు.